ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరి తెలంగాణలో బట్టల కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణలో రైతులకు బీజేపీ పార్టీ పక్షాన మరి మేము తెలియజేస్తా ఉన్నాము. మరి ఇప్పటి వరకు ఈ ధాన్యం కొనుగోలు చేసింది మాత్రం కేంద్రమే. మరి రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించి మరి రైతుల దగ్గర వడ్లు కొని కేంద్రానికి అప్పచెప్తా ఉంది. మరి ఈరోజు వారు రాజకీయ లబ్ధి కోసం మరి రైతులను పావుగా వాడుకొని కేంద్రాన్ని బదనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రైతులారా, మీ పక్షాన కొట్లాడడానికి బీజేపీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ మరి తెలంగాణ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ చేస్తున్నటువంటి ఈ వెకిలి చేష్టలను ఎండగడుతూ మరి ఎఫ్సీఐ మరి వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని, ఏర్పాటు చేయనట్లయితే మరి పెద్ద ఎత్తున మీ ఇండ్ల దగ్గరనే ధర్నాలు చేస్తామని మరి బీజేపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి మీ తాటాకు చెప్పలకు భయపడని మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరిస్తూ మరి బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండంగా ఉంటుందని చెప్పి మరి తెలియజేస్తూ మరి వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మరోసారి మీకు డిమాండ్ చేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాము. వయస్సుతో పాటు మతి భ్రమించిన మాటలతో ఒక నియంత పాలనగా ఒక దుర్మార్గ పాలనగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక సవాల్ విస్తుతా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ రైతాంగానికి నువ్వు ఇచ్చే భరోసా ఏమిటో స్పష్టంగా అర్థంగా తెలియజేసే అవసరం ఉన్నది. ధాన్యం కొంటావా, గద్దె దిగి పోతావా, ఏదో ఒకటి ఈ రైతాంగానికి స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, గతం మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వడ్లను బియ్యంగా తయారు చేసి ఎఫ్సీఐకి ఇచ్చిందో ఆ ఎఫ్సీఐకి ఇచ్చిన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది. 28 రాష్ట్రాలలో లేనటువంటి ఈ తాత్కాలిక ఇక్కడ జరుగుతూ ఉన్నది. 28 రాష్ట్రాల్లో లేనటువంటి ఈ ధాన్యం కొనుగోలు సంబంధించినటువంటి అంశం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఒక్కసారి రైతాంగం ఆలోచించిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పిండు. ధనిక రాష్ట్రంలో మొత్తం ధనం బాగుందని చెప్పి ఉత్తరప్రదేశ్కు నిధులు పంపించిండు, జార్ఖండ్లోకి నిధులు పంపించిండు. మరి తెలంగాణ రైతాంగం కోసం నిధులు లేవా? 7 సంవత్సరాల కాలం నుంచి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన మంత్రులు ముఖ్యమంత్రి 7 సంవత్సరాల కాలంలో 26,000 కార్లను మార్చిండు. 26,000 కార్ల కొనుగోలు 3,200 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగింది. నీ విలాసవంతమైన జీవితాన్ని కట్టుకునే కాలు కొనుక్కోవచ్చు, కానీ ఈ తెలంగాణ రైతాంగం యొక్క పండించే పంటలు కూడా నిధులు లేవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణలో పండించిన ప్రతి రైతు గింజను నువ్వే కొనుగోలు చేస్తే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు ఈ రాష్ట్రంలో నీ పాలన ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గవర్నర్ లేదు, గవర్నర్ మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, రైతుల మీద గౌరవం, నిరుద్యోగుల మీద గౌరవం లేదు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగి హక్కులు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే ఈ రాష్ట్రంలో ఐక్యమిషన్లను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోదాలకు అప్పచెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.